मास्ट्रो मूवी रिव्यू नटी नटुलु नितिन नभा नटेश तमन्ना नरेश दर्शकुडु मेर्लपाक गांधी कथेंटंटे इक कथलोकी वस्ते अरुण नितिन ओक अंधुडु कानी पियानो इंस्ट्रुमेंट वायिंचडंलो एंतो प्रावीण्यम उन्नवाडु दानितोने तन लाइफ नी रन चेसुकुंटू वस्ताडु मरी तन पियानो प्रतिभा चूसी इंप्रेस अयिन नरेश तन भार्य सिम्रान तमन्ना कोसम स्पेशल गा वायिंचमनी आह्वानम इस्ताडु मरी क्रमंलो वारी इंटिकी वेल्लिन अरुण ऊहिंचनी विधंगा ओ मर्डर केसुलो इरुक्कुंटाडु मरी मर्डर एवरु चेसारु एवरु चेयबड्डारु अंधुडु अयिनटुवंटि अरुण ई केसु नुंची बयट पड़ताडा अन्नवि तेलियाली अंटे हाटस्टार लो ई सिनिमा चूडाल्सिंदे ఈ సినిమా రీమేక్ ని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు దానిని బట్టి ఒరిజినల్ కి దీనికి ఏమన్నా చేంజెస్ ఉంటాయా అని చూసేవారు ఉంటారు కొత్తగా చూసేవారు కూడా ఉంటారు మరి ఈ రెండు వర్గాల వారిని కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు మెయిన్ పాయింట్ ని మేకర్స్ ఎక్కడా కూడా పక్క దారి పట్టించడం అనవసర సన్నివేశాలు పెట్టించడం వంటివి కనిపించకపోవడం బాగా అనిపిస్తుంది అలాగే ఇవే ఒరిజినల్ కోసం తెలియని వారు చూసినా ఆకట్టుకుంటుంది ఇక మెయిన్ లీడ్ నటుల్లో నితిన్ తమన్నాల విషయానికి వస్తే వారి కెరీర్ లో ఇవి మంచి ఛాలెంజింగ్ రోల్స్ వాటిని కూడా వారు అంతే అవుట్ స్టాండింగ్ గా చేశారని చెప్పాలి మొదటగా నితిన్ విషయానికి వస్తే ఇటవల కాలంలో తన నుంచి వస్తున్న రోల్స్ కి ఇది చాలా భిన్నం అంతే కాకుండా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పాలి ఓ అందుడిగా ఈ రోల్ ని చాలా బాగా రక్తి కట్టించాడు నితిన్ డెఫినెట్ గా తన కెరీర్ లో నటుడిగా ఈ సినిమా మంచి గుర్తింపు తెస్తుంది ఇక తమన్నా విషయానికి వస్తే తాను ఈ నెగటివ్ రోల్ ని ఒప్పుకోవడమే ఓ ప్లస్ పాయింట్ అయితే దానిని తన షేడ్స్ తో చూపించడం మరో ప్రధాన ఆకర్షణ ఇది వరకు చూసిన తమన్నా కంటే ఇందులో తన రోల్ మరింత ఆసక్తిగా కొత్తగా అనిపిస్తుంది అలాగే తనకి నితిన్ కి మధ్య కొన్ని సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయి ఇక వీరితో పాటుగా లిమిటెడ్ గా కనిపించే నభా నటేష్ నటుడు జిస్సు సేన్ గుప్తాలు తమ రోల్స్ కి జస్టిస్ చేశారు ఇక మొత్తంగా చూసుకుంటూనే ఈ మాస్ట్రో ఒరిజినల్ చూసిన వారిని ఓవరాల్ గా మెప్పిస్తుంది అలాగే కొత్తగా చూసేవారికి మాత్రం ఇంకా ఇంప్రెస్ చేస్తుంది నితిన్ తమన్నాల అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ లు మూవీ లవర్స్ కి మంచి ట్రీట్ ఇస్తాయి అలాగే పలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకుంటాయి ఒరిజినల్ ని పెద్దగా దెబ్బ తీయకుండా ఉండే ఈ రీమేక్ ఈ వారాంతంలో ఎప్పుడు చూసినా డెఫినెట్ గా వీక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది